బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించే ఆలోచన ఉంది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పటికే ఘటనాస్థలని జాతీయ దర్యాప్తు బృందం పరిశీలించింది, కీలక ఆధారాలను సేకరించింది. టైమర్ బాంబుతో పేలుడుకు పాల్పడినట్లుగా ఇప్పటికే నిర్ధారించారు. రామేశ్వరం కేఫ్ లో టైమర్, బ్యాటరీ, సర్క్యూట్ ను సీజ్ చేశారు. మరోవైపు నిందితుడు జాడ ఇంకా తెలియలేదు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ముఖానికి మాస్క్, తలపై క్యాప్, కళ్లద్దాలు ధరించాడు. దీంతో అతన్ని గుర్తుపట్టడానికి వీరు లేకుండా పోయింది. ఎక్కడి నుంచి వచ్చాడు, బాంబు పెట్టిన తర్వాత ఎటువైపు వెళ్లాడు అన్నది ఇప్పటికీ ట్రేస్ కాలేదు.